నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలోని బాలుర బాలికల ఉన్నత పాఠశాలను జడ్పీటీసీ మద్యపోయిన కీర్తన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిశుభ్రత పనుల్లో రసాయనాలను కలిపి ఆ పనుల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేశారనే సమాచారంతో ఆమె ఈ తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆమెతో పాటు ఎంపీపీ మేకల సుజాత, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మద్యబోయిన పద్మ, నాగులవరం సొసైటీ అధ్యక్షులు మద్యబోయిన వీరరఘు, విశ్వనాథరావుపేట సర్పంచ్ మంజులత పాల్గొన్నారు. స్కూల్స్ అవన్నీ పరిశీలించడం జరిగింది, అలాగే ఫుడ్ కూడా అవన్నీ పరిశీలించడం జరిగింది. అలాగే నిన్న పిల్లల చేత ఇక్కడ పురుగుల మందు సంబంధించినవి ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇక్కడ కొట్టించడం జరిగింది. దాని గురించి మేము ఎంక్వైరీకి వచ్చి పరిశీలించడం జరిగింది స్కూల్ మొత్తము. అలాగే దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళి జడ్పీ హైస్కూల్ నందు ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ గండూరు మంజుల గారు మరియు జడ్పీటీసీ గారు, కీర్తన మద్యపని కీర్తన గారు, ఉప మండల ఉపాధ్యక్షురాలు మరియు ఎంపీపీ గారు అందరితో కలిసి ఈ పాఠశాలను పరిశీలించడం జరిగింది. నిన్నటి దినము ఇక్కడ గ్రౌండ్లో ఉన్న గడ్డిని తీసివేసేందుకు పురుగుల మందు కొడుతూ వాళ్ళ పిల్లలను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అది మేము వీడియోలో మీడియాలో వచ్చిన దానివలన అది గమనించి ప్రిన్సిపాల్ గారిని ఆ విషయం పైన ప్రశ్నించడానికి వచ్చాము. ప్రిన్సిపాల్ గారికి అటువంటి పరిస్థితులు ఇంకోసారి జరగకుండా ఉండాలని ఆయనకి తెలియజేయడం జరిగింది. అవి పురుగుల మందులు విషపూరితమైనవి, అవి కొట్టేప్పుడు పిల్లల్ని పాస్ అయ్యడం తప్పని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న భోజనాలు ఎట్లా ఉన్నాయి, మధ్యాహ్నం భోజన పథకం సంబంధించిన వాటిని కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు ఇక్కడ విశ్వనాథరావుపేట జడ్పీ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ని పరిశీలించడానికి వచ్చాము. ఎందుకంటే నిన్న ఇక్కడ ప్రిన్సిపల్ గారు పిల్లల చేతికి మందు పదార్థాలు, విషపూరితమైన పదార్థాలు ఇచ్చి వాటిని స్ప్రే చేయమన్నట్టు ఫొటోస్ తీసి మీడియాలో ఉన్నాయి. అవి చూసి మేము ఈరోజు ఎంక్వైరీలాగా వచ్చాము చూడ్డానికి. అలా చేయటం తప్పు అని చెప్పేసి మేము సార్కి కొంచెం హెచ్చరించడం జరిగింది. ఇంక మీదట అలా జరగకుండా చూడాలని పై అధికారులకు కూడా చెప్తున్నాము. వీళ్ళ మీద కొంచెం చర్య తీసుకొని ఇంక మీదట ఎటువంటి తప్పు జరగకుండా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాంటి విష పదార్థాలు పిల్లల చేతికి ఇస్తే రేపు రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోలేం కాదు. ఇది గవర్నమెంట్ స్కూల్ అని నేను చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో సార్ అలా చేయటం చాలా తప్పు. ఇంక మీదట అలా జరగకూడదని నేను గట్టిగా చెప్తున్నాను.